నకిలీ డీఐజీని శ్రీకాకుళం జేఆర్పురం పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. రాజమల్లి శ్రీను అనే వ్యక్తి డీఐజీగా చెప్పుకుంటూ పోలీసులపై ఉన్న కేసులను ఎత్తివేసి పదోన్నతులు కల్పిస్తానని, ప్రాధాన్యత గల స్టేషన్లకు బదిలీ చేస్తానంటూ పోలీసులను బుర్డి కొట్టించేవారని వెల్లడించారు. ప్రధానంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు నమోదైన పోలీసులను టార్గెట్ చేసుకుని చీటింగ్ చేయడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్యని అన్నారు. భవిష్యత్తులో మరింత మందికి సహాయ సహకారాలు అందించి వారిని మోసగించే ప్రయత్నం చేస్తున్న ఈయన గుట్టు రట్టు చేశామన్నారు. ఎస్పీ అధికారులను టార్గెట్ చేసి డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నటువంటి రాచబల్లి శ్రీను, ఇలియాస్ మంగళ శ్రీను, ఈయన అనంతపురం జిల్లా వాసి. ఈయన్ని జేఆర్పురం పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 4 రోజుల క్రితం జేఆర్పురం ఎస్ఐ అయినటువంటి అశోక్ బాబుకి ఫోన్ చేసి, నేను డీఐజీని మాట్లాడుతున్నాను, నీకు మంచి పోస్టింగ్ ఇప్పిస్తాను, నీకున్న పనిష్మెంట్స్ అన్ని తీపిచ్చేస్తాను అని చెప్పేసి ఒక ఫాల్స్ ప్రామిస్ తోటి ఆయన దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు పలు దఫాలుగా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా దర్యాప్తు ప్రారంభించిన నర్సన్నపేట సిఐ నిన్న ఈ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన దగ్గర నుంచి 50,000 రూపాయలు, 2 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది.